మున్సిపల్ కార్యాలయం వద్ద గల డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుండి నిజాం సాగర్ చౌరస్తా కొత్త బస్ స్టాండ్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ఆర్ఎస్ శంకరన్ ఐఎస్ 86వ జయంతి సందర్భంగా త్రికిరణ్ స్వీరోస్ అనుబంధ సంస్థల స్వీరో ఇంటర్నేషనల్ స్వీరో సర్కిల్ టీజీపీఏ టీటీసీ డిటిఎఫ్ టీఎంఈఎఫ్ బీవీఎన్ క్విట్ ఇండియా ఫౌండేషన్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. త్రికిరణ్లో మొదటి ద్వితీయ తృతీయ బహుమతులు పొందిన వారికి కామారెడ్డి ఎస్ఐ గోవింద్ ట్రాఫిక్ ఎస్ఐ మాజర్ చేతుల మీదుగా సిల్వర్ మెడల్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల ముఖ్య కార్యదర్శి ఐఏఎస్ గా పనిచేయడం జరిగిందని, అదే స్ఫూర్తితో 8వ స్వేరోస్ ఫార్మటేషన్ అనుబంధాల సంస్థల ఆధ్వర్యంలో ఎస్ఆర్ శంకరన్ 86వ జయంతి సందర్భంగా త్రికిరణ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆర్ఎస్ శంకరన్ గారి వర్ధంతి సందర్భంగా జ్ఞాపకార్థ సందర్భంగా మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు త్రికిరణ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆర్ఎస్ శంకరన్ సార్ యొక్క ఐఎస్ఆర్ శంకరన్ సార్ యొక్క ఆశయాలను ఎంత బాగున్నాయంటే రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైనటువంటి మార్పు తీసుకురావడం జరిగింది. ఇలా ఎస్సీ కమిషన్స్ ఎస్టీ కమిషన్ ఆయన కృషి వల్లనే, ఇలా రెసిడెన్షియల్ స్కూళ్ళు ఆయన కృషి వల్లనే, ఇలా రాష్ట్రంలో సమూలమైనటువంటి విద్యకు సంబంధించినటువంటి బడుగు బలగిన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ అభ్యున్నతికి అభివృద్ధికి సంబంధించినటువంటి చాలా కూడా చట్టాలు ఆయన తీసుకురావడం జరిగింది ప్రభుత్వాన్ని ఒప్పించి. అట్లాంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లని ఉద్దేశంతో పార్టిసిపేట్ చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఫస్ట్ వచ్చినందుకు కూడా చాలా గర్వంగా ఉంది. నేను ఇంతకుముందు చాలా పార్టిసిపేట్ చేశాను, దాంట్లో కూడా సైరస్ ఇంటర్నేషనల్ గ్రూప్ నుంచి మేము ఈ క్రికెట్లో సెకండ్ ప్రైజు గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఎస్ఆర్ శంకరన్ జన్మదిన సందర్భంగా ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి అంబేద్కర్ వాదులు, పేరు వచ్చి సిటీ కేసరికి టీటీసీ ప్రతి గ్రూప్ సభ్యులందరికీ